వైట్ పేపర్ తో పాటు సభలో కూడా చర్చ పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ కందుల నారాయణ రెడ్డి గారు సిగ్నేచర్స్ సిగ్నేచర్ ఉంది సార్. పోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయి, జగవిరిగిన సత్యం. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు. ఇంకా బాధాకరం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి. నేను రాష్ట్రం అంతా మాట్లాడటంలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ఒక్క సంఘటన చెప్పి, ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి నా కోరిక అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవరపాడెంలో నరసింహకొండ ఉంది. నరసింహకొండ నరసింహస్వామి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొలి అడుగు నరసింహకొండలో వేస్తే రెండో అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు. అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి 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 అభివృద్ధికి నిధులు ఇవ్వకున్నా నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో వెంకయ్యనాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లెటర్ ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే 50 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది. ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారే ఒక సాక్ష్యం. అయితే బాధాకరం అధ్యక్ష, ఆ నిధులు విడుదల చేసిన తర్వాత 15 రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగినా ఖచ్చితంగా నరసింహస్వామికి న్యాయం చేస్తారు. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఈ పని ఎవరో కూడా ఆపరం భావించా. కానీ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దుర్మార్గంగా దాన్ని ఆపేశాడు. అనేక సార్లు ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులకి, ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుకోరు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టి ప్రతిరోజు కూడా వెంటబడినా అతిగతి లేదు. ఈరోజు అది ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఉంది, ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారతదేశంలోనే విశిష్ట దేవస్థానం దేవరపాడెం నరసింహకొండ దేవస్థానం కేంద్రం ఇచ్చిన 50 కోట్ల రూపాయల డబ్బులకి రాష్ట్రం డిపిఆర్ ఇచ్చిందా లేదా, దానికి కనీసం ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారైనా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారా లేదా. నా మాటలు ముగించే ముందు మరొక్కే ఒక మాట అధ్యక్ష, నెల్లూరులో నెల్లూరు చెరువు ఒడ్డున పవిత్ర స్వర్ణాల చెరువులో అమృత్ పథకం కింద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19 ముందు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఎంతో చొరవ తీసుకుని నిధులు విడుదల చేశారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అని చెప్పని. కానీ కొంతమేరకు పనులు పూర్తయినాయి. పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది, ఆ పనులు ఆగిపోయినాయి. అయినా దాన్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు ఉంటే నిధులు విడుదల చేయదని నేను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మరియు గణేష్ ఘాట్ అని ఆనాటి ప్రభుత్వం తృప్తి కోసం అదనంగా పేరు చేకూర్చి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ టెండర్ వేశాడు. కాంట్రాక్టర్ టెండర్ వేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడు, కానీ పనులు ప్రారంభించలా. ఇది ఎంతవరకు న్యాయం? నేను అడిగేది ఒకటే, అమృత్ పథకం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు, కేంద్రం డబ్బు. మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే నరసింహకొండ దేవస్థానం 100కి 100% కేంద్రం డబ్బు. అమ్మ పెట్టదు అడుక్కు తెన్నీదన్నట్టు ఈనాడు ఆనాడు చేసిన ప్రయత్నాలకి అడ్డం పడ్డారు.
ఈనాడు ఈ యొక్క ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి గారిని, ఆర్థిక శాఖ మంత్రి గారిని, పొంగూరు నారాయణ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా, ఆ పనులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పారే. ఎందుకంటే ఇవన్నీ యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రతో నెల్లూరు జిల్లాకు విచ్చేస్తే నెల్లూరు నడిబొడ్డున వేలాది మంది సమక్షంలో నారా లోకేష్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ రెండు హామీలు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తూ వీటిని నెరవేర్చాలని కోరుచు సెలవు తీసుకుంటూ ఉన్నా. ఓకే ఆరసారి గారు, అధ్యక్ష ఈరోజు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే సందర్భంలో ఇది మంచి చర్చ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా ఎంతో పెద్ద నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి పక్కదావ పట్టించడం అనేది చాలా దారుణమైన విషయం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారుగా 142 పథకాలను అమలు చేస్తా ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం, నవరత్నాల పేరు మీద 9 రత్నాలు పథకాలు ఇస్తే రాష్ట్రమంతా బాగుపడుతుందని ప్రజలు నమ్మించినారు. నవరత్నాల్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష, మొట్టమొదటిది గృహ పథకం అయితే దానికి 100% నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అటుది అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయినా సరే లేదా ఇంకోటైనా సరే అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా అవన్నీ మావే అని చెప్పుకొని ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని మనమందరూ కూడా చాలాసార్లు ఖండించాం. నేను చాలాసార్లు చెప్పాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సరాసరి పథకాలకు ఇస్తుంది అని చెప్పాను. నేను ఒకే ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష, మంత్రి గారి దృష్టి కూడా తీసుకురావాలి. నా ఆదోని నియోజకవర్గంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 10-20% గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కిళ్ళిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశనమైతే అది పాడైపోయిన ఒక వాల్వ్ పూర్తిగా పడిపోతే 80 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఆ డబ్బులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంతేందుకు ఇంటింటి కొళాయి పేరుతో జల జీవన్ మిషన్ కింద 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు కూడా 50 శాతానికి కూడా ఇళ్లకు ఇంటింటి కొళాయి ఇవ్వకపోవడం ఎంత దారుణమో ఆలోచన చేయండి. అదేవిధంగా డ్రైనేజ్ అయినా సరే, లోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం అయినా సరే, కనీసం యువత ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియంకు సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం ఆదోని నియోజకవర్గానికి పంపిస్తే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా వెనక్కు పంపించేసి లేదా పక్కదావ పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోదీ గారు నేరుగా ఇచ్చేటువంటి డబ్బులు సర్పంచ్ నిధుల నుంచి పక్కదారి మళ్లించకుండా చూడాలని మనం ఎన్నోసార్లు మనం విన్నవించుకున్నాం. అది జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ఈ ఆగస్టులో సర్పంచులకు ప్రత్యేకంగా నిధులు రాబోతా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటాం అధ్యక్ష. అదే సందర్భంలో మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కూడా మనం ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పక్కదావ పట్టించాం, ఎట్టి పరిస్థితిలో దుర్వినియోగం చేయం, వాటిని ప్రజలకు సక్రమంగా వినియోగిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. నరేంద్ర రామరాజు గారు, వచ్చిన వారు పూర్తయిందండి, 2 అవర్స్ పైన అయింది. నోనమ్మా ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికే అసలు కూర్చున్నావారు అమ్మ ప్లీజ్. మంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి దీనికి. ముందు మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడదాం. సార్, సాంబశివరావు గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ కానీ, పార్థసారథి గారు కానీ దీని మీద అనేక అంశాలని లేవనెత్తారు అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి దేవరపాళ్యం నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అడిగారు, దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం. ఎక్కడుంది అనేటువంటిది ఆ సభ్యుడికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. దాంతోపాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేటువంటిది అమృత్ పథకం, మీ జిల్లా మంత్రి గారే ఉన్నారు, తప్పకుండా వారు దాన్ని
పూర్తి చేస్తారనేటువంటిది నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోయినటువంటి విషయం వాస్తవం అధ్యక్ష. ఇక్కడ 60% వాళ్ళు ఇచ్చే